ఏమ్రా ఇట్లా పంచాయతీ పిలిపించి అందరు సపోర్ట్ దాక్కుంటే ఎట్లా చెప్పున ఏదో ఒకటి కానీ అండ్రి సర్లే అయింది ఏదో అయింది ఇంకెన్ని రోజులు ఇట్టు ఉంటారా అందరు కలిసి ఓ పని చేయరు మీరు ఇంతమంది ఉన్నారు కదా మనిషి ఇంత పైసలు జమ చేసి మనకి ఇచ్చేది అరే మీరు పెద్ద మనుషులారా మీకు పంచాయతీ చెప్ప తాదిరా అరే నువ్వు ఆగరా మళ్ళీ పని చెప్పు ఏం లేదురా మీరు ఇంతమంది ఉన్నారు కదా ఆ బంగారానికి ఎంత అయితే అంత మనిషి ఇంత జమ చేసి వానికి ఇచ్చేది ఏమయ్యా నేను చెప్పింది కరెక్టేనా కదా గంతే చెప్పు తీసుకొని పొట్టు ఏం మాట్లాడుతున్నావు నువ్వు లేకుంటే మాకు మేమే దొంగలు మనం ఒప్పుకొని పైసలు జమ చేసి ఆయనకి ఇవ్వాలనా మిమ్మల్ని దొంగలని ఎవరన్నారా అసలు మీరు ఎందుకు అంత ఇదైపోతున్నారు ఈ పంచాయతీ పెట్టాల్సిన అవసరమే వచ్చింది అన్నావు నువ్వు బరాబర్ దొంగ అన్నావు నువ్వు దొంగ అనుకుంటే మాకు తెలవకుండా మాయనకెళ్ళే మనిషిని తీర్పిస్తావు నీ కండ్ల కట్ల కనబడుతున్నాం మేము నేను ఎవరైనా మనిషిని పెట్టలేదురా మనిషిని పెట్టకుండా వీడి నాయనకల కుక్కలకు ఎందుకు తిరుగుతాడు నువ్వు పెట్టకుండా వీడి నాయనకల కుక్కలకు ఎందుకు తిరుగుతాడు అవును రోజు మీ ఇంటికి పనికొస్తా అంటే అందరు నన్ను దొంగని చూసినట్టు చూస్తారు కాలు రెక్కలు పని చేయకపోతే రోడ్డు మీద అరక తిన్న బతుకుతా కానీ గిసుంటి పాప పని అయితే నేను చెయ్యా నా మొగుడు వచ్చిన కాడ నుంచి ఏదో కష్టం చేసుకుంటా బతుకుతున్నా ఇప్పటికిప్పుడు పసుపు పట్టుకుని పోసమ్మగుళ్ళ జ్వరమన్నా చొత్తా నేనైతే అస్సలు దిగలే అరే నువ్వు తీసినావని ఎవరన్నారే అదే వాళ్ళకి వాళ్ళే ఏదేదో అనేసుకుంటే ఎట్లా నువ్వు తీరని నువ్వు అంటావు ఆడ తీరని ఆడంటాడు ఈయనైతే మా ఇంటికే రాలేదంటాడు మరి ఏమైందంటావు ఎవరు తీయంది ఏమందంటావు మేమే ఇంట్లో దాచుకుని పోయిందని చెప్తున్నావా చెప్పండ్రే అంటే మీ ఇంటి వాళ్ళందరూ మంచి వాళ్ళు ఉన్నారు ఒక బయట వాళ్ళ మేము దొంగలమైనవా మీ ఇంటి వాళ్ళ దొంగతనం చేయాలని నమ్మకం ఏముంది అరే నేను ముట్టి కింద ఇరవై లేవు ఇప్పుడు అయిన కథ పెద్ద బండి ఫోను దోస్తులు వీడు వడే కథ తెలియదా వీడే దొంగతనం చేయలేదని నమ్మకం ఏముంది అప్పో నువ్వు పెద్ద సంసారి పొక్కవు ఇక నువ్వేసే లంగేశాల గురించి నేను చెప్పన్నా నువ్వెంత ఒలెగానువో ఊరందరికి తెలియదనుకుంటున్నావా నువ్వు మా మామగాను అని చెప్పుకొని ఇక నాకే ఇజ్జత్ అనిపిస్తాంది అసొంటిది నువ్వు నాకు చెప్పేంత మొగుడు అయినవా ఏమ్రా దొడ్డి కోదే ముడ్డి కూడా సక్క కడుకోరాదు నువ్వు నా గురించి చెప్పడానికి అయిన వారా మీరు అసలు మనుషులరా మనుషులరా సొంత మనిషి కష్టాల్లో ఉంటే వెనకుండి సపోర్ట్ చేయాల్సింది పోయి నా మీద పంచాయతీ పెట్టిస్తారా నన్నే బద్దం చేస్తారా మీరంతా ఏం మనుషులరా మీరంతా అని చూడరా ఆడరా మనిషి అంటే మామ మామ ఇప్పుడు నా గురించి ఎందుకు మామ కొనిరాదు మామ నీ గురించి నేను మాట్లాడలే రే వాడికి నాకు ఏ సంబంధం లేకున్నా ముందు నుండి నా వెనుకున్నాడరా దాన్ని అర్థం చేసుకున్నాడరా ఆడిని చూసి నేర్చుకోడరా మరి సంక నాకినా మీకు సిగ్గు రాదురా వర్ణియా మగ్గోస పాడిగాను ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు వారి గురించి తెలవాలి కానీ వారి నోట్లు ఉచ్చేవద్దు నువ్వెవ్వరు పెడతావు అని ఇట్లా గొర్రెలకు ఆగ్రా అందరు ఆడుకుంటారు నిన్ను గొర్రె ఆడేం చేసిండ్రా ఏం చేసిండు ఆయన అడుగు ఏమైందిరా ఏమైందా నీ బిడ్డను వేసుకొని ఊళ్ళో లంగ తిరుగులు తిరుగుతున్నాయి ఏం మాట్లాడుతున్నాను ఏ రో తుమ్మల్లల్లో కూడా పోతుండు తుమ్మల్లల్లోకి పోతురా గలీజ్ పనులు చేస్తురు రై ఏం మాట్లాడుతున్నారు నువ్వు రై నా బిడ్డ గురించి తప్పు మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకు తెలియదు నేనేం తప్పు మాట్లాడినా ఉన్న విషయం మాట్లాడినా ఇంకొక మాట ఒక్క మాట నోట్లోకి వెళ్ళితే ఊరందరి ముందు నరికి నేను ఇక్కడ బొంద పెడతా ఏ అడుగు అన్ని అడుగు ఆడినే ఉన్నాడు ఈ బిడ్డినే ఉన్నది నేనే ఉన్నా ఈ తప్ప నొప్పి ఈ తప్ప నొప్పి చెప్పులు మెడకేసుకొని ఊళ్ళో ఎరుగుతా భయంచదంతా అబద్ధం అని చెప్పు చెప్పు చెప్పాడు నోరు ఇక్కడే పోయిపోయిరా చూడరా ఇప్పుడు ఆడు చెప్తాడు రా ఆడు చెప్తాడు నేను ఆడు చెప్తాడు ఊరంతా ఇంటది ఇను